గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని కొల్లా రాజమోహన్ రావు చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీక్షకు 50 గ్రామాల ప్రజలు సంఘీభావం తెలియజేశారు. మహిళలు, విద్యార్థులు, రైతులు నిరాహార దీక్ష శిబిరానికి పార్టీలకు అతీతంగా చేరుకున్నారు. నల్లమడ రైతు సంఘం తలపెట్టిన దీక్ష ఉధృతంగా సాగే అవకాశం రోజురోజుకి పెరుగుతుంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరు ఉన్న పెదనందిపాడు ఇప్పుడు సాగునీటి కోసం చేపట్టిన ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించనుంది. గతంలో వరద నివారణకు నల్లమడ రైతు సంఘమే రైతులను ఐక్యం చేసింది. ఇప్పుడు నల్లమడ రైతు సంఘమే రైతులందరినీ ఐక్యంగా నడుపుతుందని కొల్లా రాజమోహన్ రావు నాయకులు పేర్కొన్నారు. మళ్ళీ వర్షాలు లేనప్పుడు ఆడపే కాకుండా రైతు ఐక్యత గుంటూరు ఛానల్ పొచ్చూరు వరకు పొడిగించాలి. గుంటూరు ఛానల్ పొచ్చూరు వరకు పొడిగించాలి. వ్యవసాయానికి నీరు హక్కు, వ్యవసాయానికి భూమి హక్కు, వ్యవసాయానికి తక్కువ రుణము వడ్డీ హక్కు. మీరు ఇట్లా రైతుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టడం బాగలేదండి. మీరు చేస్తామని చెప్పాం కదా, చేస్తామని చెప్పిన తర్వాత కూడా రోడ్డు మీద నేను కూర్చోబెట్టుకునే పద్ధతిగా లేదు. ఇది మేము పైరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియర్ అవుతుంది. అయిన తర్వాత జీవో ఇస్తారు. జీవో వచ్చిన తర్వాత తండ్రిని పిలుస్తాం కదా, ఈ రెండు రోడ్ల మీద కూర్చోబెట్టారు, ఈ పద్ధతి కాదు, మీరు పెద్దవాళ్ళు ఆలోచించండి ఆయన చెప్పారు. అది ఆయన చెప్పినటువంటిది. నేను చెప్పింది ఏంటంటే దానికి ఆయన సమాధానంగా ఏమండి, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వెంటనే మేము ఈ గుంటూరు ఛానల్ పొడిగించమని చెప్పి గుంటూరు రిలీ మీటింగ్ జరిగినప్పుడు మీరు పుల్లారావు గారు, రావుల కిషోర్ మంత్రి గారు, వీళ్ళందరూ ఉన్నటువంటి సర్వసత్య సమావేశం నేను చెప్పాను. మీరు అంగీకరించారు. అప్పటి నుంచి కూడా మీరు కొంత ప్రయత్నం చేస్తున్నారు, మీరు కొంత ప్రయత్నం చేస్తున్నాం అనేవి కొంచెం ఆందోళన జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు, అది దాదాపు మళ్ళీ ఒక 3 నెలల్లోనో 2 నెలల్లోనో అయిపోవచ్చినటువంటి మీ ధర్మ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు జరుగుతో లేదో అనేటువంటి అనుమానంతో మేము రోడ్డు మీద కూర్చున్నాం.